हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सुहान टीवी दी वीडियो लो सीडीपी की संबंधी पेपर टू को संबंधी मन सीडीपी की चाइल्ड डेवलपमेंट एंड पेडागॉजी की संबंधी की पेपर मन चूदा इधे बुकलेट कोड सी अंडी దీనికి సంబంధించి ప్రశ్న మరియు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది. మీరు అన్ని కోడ్లకు కూడా చూసుకోవచ్చు. రైట్ అండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుతం ఉన్న స్కీమాల స్థానంలో నూతన సమాచారాన్ని జోడించే మార్పు ప్రక్రియ అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. దీనిలో ప్రస్తుతం ఉన్న స్కీమాల స్థానంలో నూతన సమాచారాన్ని జోడించే మార్పు ప్రక్రియ అనేది దీని ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనుగుణ్యం అనేది సరైనటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాంప్రదాయక నిబంధనను అందించిన వారు, డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది, ఇవాన్ పావ్లోవ్ అనేది సాంప్రదాయక నిబంధనను అందించిన వారు కాబట్టి ఇక్కడ మూడోది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి భాగస్వామ్య పద్ధతి వ్యక్తిగత మరియు సమూహ అనుభవాలు రెండిపై నిర్మించబడిన ప్రతిస్పందించడానికి సహాయపడటం, దృష్టి సారించాల్సిన సమయం పొడిగించడం మరియు స్వీయ అవగాహనను పెంపొందించడాన్ని సూచించేది. దీనికి సంబంధించి సరైనటువంటి సమాధానం వచ్చేసి థర్డ్ వన్, ప్రయోగపూర్వక అభ్యసనం అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్రింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేయని అంశం. దీనికి ఆన్సర్ వచ్చేసి జెండర్. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, జెండర్ అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి పిల్లలు ఒక వికాస సామీప్య మండలం నుండి తదుపరి మండలానికి ఎదగడం అనేది ఈ సంజ్ఞానాత్మక నిర్మాణం అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇది స్కాఫోల్డింగ్ అనేది సరైనటువంటి సమాధానం. మూడవది సరైనటువంటి సమాధానం, స్కాఫోల్డింగ్ అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి ఒక వృత్తి పట్ల మొగ్గు చూపి దానిలో రాణిస్తున్నట్లయితే దానికి కారణం అతని లేదా ఆమె అనేది చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్టిట్యూడ్ యోగ్యత అనేది సరైనటువంటి సమాధానం, అంటే మూడవది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005 యొక్క ముఖ్య సూత్రము, ఎన్సీఎఫ్ 2005 యొక్క ముఖ్య సూత్రం వచ్చేసి నిర్మాణాత్మక వాదము. మూడవది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ ఎయిత్ వన్, బోధన అనునది రెండవది. దీనికి సంబంధించి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అండి. విభిన్న పద్ధతులు మరియు విధానాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థుల జీవితానికి మార్గదర్శనం మరియు దిశానిర్దేశం చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తొమ్మిదవది, వీటిని కలిగి ఉన్న విద్యార్థులకు సహాయం అందించడానికి వ్యక్తిగత సూచన తప్పనిసరి. వీటిని కలిగి ఉన్న విద్యార్థులకు సహాయం అందించడానికి వ్యక్తిగత సూచన తప్పనిసరి. దీని ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తక్కువ వ్యవధితో కూడిన ఏకాగ్రతతో ఉన్నటువంటి విద్యార్థులకు సహాయం అందించడం అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, క్రింది ప్రజ్ఞలలో ఒకదానిని కలిగి ఉన్న విద్యార్థులు కారణాలు చెప్పగలరు, నమూనాలను అన్వేషించగలరు, వస్తువులను వర్గీకరించగలరు, ప్రశ్నలు అడగగలరు, ప్రయోగాలు చేయగలరు మరియు అవగాహన చేసుకుంటారు. దీనికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి నాలుగవది, ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తార్కిక మరియు గణిత ప్రజ్ఞ అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్, బోధనాభ్యసన ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక తయారీ అనేది, బోధనాభ్యసన ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక తయారీ అనేది పూర్వ బోధన కృత్యం అవుతుంది కాబట్టి మూడవది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్, ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పిల్లితో తన ఫజిల్ బాక్స్ ప్రయోగానికి ప్రసిద్ధి చెందాడు, ఇది ఫలిత నియమ అభివృద్ధికి దారితీసింది. పిల్లితో ఫజిల్ బాక్స్కి సంబంధించినటువంటి ప్రయోగం వచ్చేసి ఎడ్వర్డ్ థారన్డైక్. థారన్డైక్ అనేది ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం దృష్ట్యా కింది వానిలో సరైన వాక్యము, వికాసం దృష్ట్యా క్రింది వానిలో సరైన వాక్యము. దీనికి వచ్చేసి ఫస్ట్ది సరైనటువంటి సమాధానం. సంజ్ఞానాత్మక వికాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం
పిల్లల సర్వతోముఖాభివృద్ధికి की దారి తీస్తుంది కాబట్టి ఫస్ట్ 13th ది ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 14th క్వశ్చన్ అవకాశాల గవాక్షము విండో అనగా ఇది వచ్చేసి దీని ఆన్సర్ రెండోదండి నిర్ణీత కాల వ్యవధిలో పిల్లల వికాసాన్ని పెంపొందించడానికి కావాల్సిన అనుభవాలను అందించడం సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 15th క్వశ్చన్ నైపుణ్యాలు జ్ఞానము గ్రహణం విశ్లేషణ అనువర్తనం సంశ్లేషణ మరియు మూల్యాంకనములు ఈ రంగానికి చెందినవి ఇది వచ్చేసి సంజ్ఞానాత్మక రంగము ఫస్ట్ ది కరెక్ట్ ఆన్సర్ సంజ్ఞానాత్మక రంగము తర్వాత 16th క్వశ్చన్ మీరు ఒక పబ్లిక్ స్థలంలో ఉన్నప్పుడు మీరు అకస్మాత్తుగా మీ రింగ్ టోన్ ను పోలిన శబ్దాన్ని విన్నట్లయితే వెంటనే మీరు మీ సెల్ ఫోన్ ను చూస్తారు అనంతరం ఆ శబ్దం మీ ఫోన్ నుండి కాకుండా వేరే వ్యక్తి దాని నుండి వస్తుందని గ్రహిస్తారు అనునది దీనికి ఉదాహరణ ఇది వచ్చేసి సాంప్రదాయక నిబంధనము ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయక నిబంధనము నెక్స్ట్ 17th క్వశ్చన్ పిల్లల అభ్యాసనంలో క్రింది వానిలోని ఒక అంశం ప్రముఖ పాత్ర వహిస్తుందని వైగాట్స్కి ఉద్ఘాటించాడు పిల్లల అభ్యాసనంలో ఈ క్రింది వానిలో ఒక అంశము ప్రముఖ పాత్ర వహిస్తుందని వైగాట్స్కి ఉద్ఘాటించాడు దీనిలో సరైనటువంటి సమాధానం వచ్చేసి సామాజిక సాంస్కృతిక అనేది సరైన అంశం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో అంతర్గత ప్రేరణను సూచించేది క్రింది వానిలో వాక్యాలలో అంతర్గత ప్రేరణను సూచించేది దీనికి సంబంధించి 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పిల్లవాడు ఇచ్చిన పనిని పూర్తి చేసి స్వంతంగా మరొక నూతన పనిని ప్రారంభిస్తాడు 4th ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 19th క్వశ్చన్ విద్యార్థుల అభ్యసనానికి బాధ్యత వహించే సామాజిక సంస్థలు విద్యార్థుల అభ్యసనానికి బాధ్యత వహించే సామాజిక సంస్థలు వచ్చేసి సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇల్లు పాఠశాల మరియు సమాజము నెక్స్ట్ క్వశ్చన్ దీని ద్వారా విద్యార్థుల ఐక్యూను అంచనా వేయవచ్చు దీని ద్వారా విద్యార్థుల ఐక్యూను అంచనా వేయవచ్చు దీని ఆన్సర్ వచ్చేసి వెస్లర్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫర్ చిల్డ్రన్ మూడోది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ 21 ఇక్కడ టాబ్యులారస అనునది వచ్చేసి పుట్టిన శిశువు మనసు ఏమీ రాయని పలక అనేది సరైనటువంటి సమాధానం టాబ్యులారస అనేది శిశువు పుట్టిన శిశువు మనసు ఏమీ రాయని పలక లాంటిది అని అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు తమ జ్ఞానేంద్రియాలు జరిపే చర్యల ద్వారా నేర్చుకునే దశ పిల్లలు తమ జ్ఞానేంద్రియాల జరిపే చర్యల ద్వారా నేర్చుకునేటువంటి దశ వచ్చేసి ఇంద్రియ చాలక దశ ఫస్ట్ది సరైనటువంటి సమాధానం ఇంద్రియ చాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ 23ది మానవులు తాము ఇప్పటికే కలిగి ఉన్న జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తులను గమనించడం ద్వారా అంచనాలు వేస్తారు మరియు సమస్యలను పరిష్కరిస్తారు ఈ రకమైన వికాసం ఇది వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసం 3rd వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 24th క్వశ్చన్ ఈ క్రింది అభివృద్ధి కార్యము భౌతిక పరిపక్వత యొక్క ఫలితము దీని యొక్క ఆన్సర్ వచ్చేసి నడక నేర్చుకునుట అభివృద్ధి కార్యము భౌతిక పరిపక్వత అనేది నడక నేర్చుకునుట అనేదానికి సరైనటువంటి సమాధానం నెక్స్ట్ ది మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే పుస్తకాన్ని రాసిన వారు ది మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేటటువంటి పుస్తకాన్ని రాసిన వారు జీన్ పియాజే 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సమరూప మూలకాల సిద్ధాంతమును ప్రతిపాదించినది సమరూప మూలకాల సిద్ధాంతమును ప్రతిపాదించినది
దీని ఆన్సర్ వచ్చేసి థార్ అండ్ ఐక్. మూడవది సరైనటువంటి సమాధానం థార్ అండ్ ఐక్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం అనేది, వికాసం అనేది ఇది దీని ఆన్సర్ వచ్చేసి మూడవది. బహుముఖీయ, బహుమితీయ మరియు నిరంతరమైనది వికాసము అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ 28, భాషా నైపుణ్యాలు సంజ్ఞానాత్మక నిర్మాణ వికాసంలో ప్రధాన భూమికను పోషిస్తాయని తెలిపిన వారు. భాషా నైపుణ్యాలు కాబట్టి దీనికి చాంస్కీ అనేది సరైనటువంటి సమాధానం. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల తరగతి గదిలో మరియు తరగతి గది వెలుపల వాతావరణంలో విద్యార్థులను పరిశీలించడం మూల్యాంకన పద్ధతిలో ముఖ్యమైనది అనగా. దీని ఆన్సర్ వచ్చేసి మూడవది, పిల్లల అభ్యసన అవసరాలను మరియు అభివృద్ధి ఆటంకాలను గుర్తించడం మరియు దానికి కావలసిన పద్ధతులను అందించడానికి నిర్ణయం తీసుకోవడం. ఇది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఛాత్రోపాధ్యాయులు 5 నుంచి 10 మంది విద్యార్థుల సమూహంతో 5 నుండి 10 నిమిషాల స్వల్ప వ్యవధిలో ఎంచుకున్న అంశము భావనపై ఒకే నైపుణ్యంతో బోధన చేయడాన్ని విశదపరిచేది. దీని ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ బోధన. నాలుగవది సరైనటువంటి సమాధానం, సూక్ష్మ బోధన. రైట్ అండి, ఇది సిడిపికి సంబంధించినటువంటి పేపర్ 2కి సంబంధించినటువంటి కీ అండి. మీరు మంచి మార్కులు స్కోర్ చేస్తారని కోరుకుంటున్నాను, స్కోర్ చేశారని కోరుకుంటున్నానండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.